ಬೇಹದ್ ಪರಂ ಮಹಾಶಾಂತಿ. ಬೇಹದಕ್ಕೆ ಬೇಹದ್ದು ಪರಂ ಪರಂ ಮಹಾನಾತ್ಮಲಕು ಜಾಗೃತಮೈನ ದಿವ್ಯಾತ್ಮಲಕು ವಿಶೇಷಮೈನ ಪುರುಷಾರ್ಥಂ ಚೇಸ್ತುನ್ನ ಶ್ರೇಷ್ಠಾತ್ಮಲಕು ಆತ್ಮೀಕ ಸೋದರಿ ಸೋದರ್ಲಕು ಆತ್ಮೀಕ ಪರಿವಾರಂ ನಾಕು ಬಾಪೂಜಿ ದಶರಥ ಭಾಯ್ ಪಟೇಲ್ ತೆಲುಗು ಚಾನಲ್ಕು ಸ್ವಾಗತಂ. ಈರೋಜು ಮನಂ 511 ಲೈವ್ ಎಪಿಸೋಡ್ಲೋ ఇతరుల యొక్క సుఖ దుఃఖాలు ఎలా మనకు రంగు అంటుతూ ఉంటాయి, ఈ శరీరం అనేది నవరంధ్రాలు కలిగిన భవనం, నవ దర్వాజాలు ఉన్నటువంటి భవనం, దీనిలో నుండి ఎలా బయటపడాలి, ఎలా ముక్తిని పొందాలి, అంతర్ముఖిగా అయ్యి ఎలా ఉండాలి, హరిద్వారానికి ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుందాము అంటున్నారు అనంత భాయ్. ఈ యొక్క నవ దర్వాజాలు కలిగినటువంటి మన శరీరం లోపల చాలా చాలా గొప్ప ప్రపంచమే ఉంది. ఇవైతే ఈ దర్వాజాలు బయటికి ఓపెన్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఈ రోజుల్లో కూడా కొన్ని దర్వాజాలు లోపలికి ఓపెన్ అయ్యేట్టు తలుపులు, కొన్ని దర్వాజాలు బయటికి ఓపెన్ అయ్యేట్టు తలుపులు పెడుతూ ఉన్నారు. అయితే మన శరీరంలో ఉన్నటువంటి ఈ 9 దర్వాజాలు తలుపులు బయట వైపుకి ఓపెన్ అవుతూ ఉన్నాయి. అందుకనే మానవుడు ఈ యొక్క 9 దర్వాజాలు బయటికి వెళ్ళిపోయి తమ అజ్ఞానతతోటి జీవితం మొత్తం గడుపుతూనే ఉన్నాడు. మరి ఈ యొక్క తలుపులు లోపలికి వెళ్ళినట్లయితే లోపల ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటాడు. అన్ని రకాలగా అజ్ఞానం ఉన్న కారణం వల్ల బాహ్య ప్రపంచంలోకి తిరుగుతూ ఈ దర్వాజాల నుండి బయటికి వెళ్ళిపోతూ విషయ వికారాలను భోగాల్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా అనుభవించాలనే ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటూ ఉన్నారు. ఈ ఆసక్తి వల్ల పూర్తిగా తమో ప్రధానమవుతూ ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉన్నారు. వాసనలు వికారాలు అనేటువంటి వలలో ఇరుక్కుంటూ మునిగిపోతూ ఉన్నారు మాయ ప్రపంచంలో. కానీ మనసు లోపలికి వెళ్ళినట్లయితే, దర్వాజా లోపలికి వెళ్ళిపోయినట్లయితే సుఖము అంతర్ప్రపంచము అనేది తెలుస్తూ ఉంటుంది. మరి లోపల ఉన్నటువంటి దర్వాజా వీళ్ళు తెరవటం లేదే, అయితే మీకు మీరే అవి దర్వాజాలు ఎటు ఉన్నా తలుపులు ఎటు తీసి ఉన్నా లోపలికే ప్రయాణం చేయాలి. ఆత్మ మనసు బుద్ధి ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది లోపలికి అని అంటే, తమను తాము ఆత్మగా అనుకొని లోపలికి వెళ్ళటానికి సమస్తమైన కామనల నుండి ముక్తి కావాలి. అప్పుడే బయటికి వెళ్ళటానికి బదులుగా లోపలికి వెళ్ళగలుగుతారు. బయటికి వెళ్ళే దర్వాజా బంద్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బాహ్య దర్వాజాలు బంద్ అయిపోతాయో సమస్తమైనటువంటి కోరికలు రహితంగా ఉంటూ ఉంటారు. సమస్తమైనటువంటి కోరికల రహితమైతేనే మనసు లోపల వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ లోపలికి ప్రయాణం చేసే ద్వారమే హరిద్వారం అవుతూ ఉంటుంది. ఎక్కడికైతే మరి సాధువులు మహాత్ములు సాన్నిధ్యం పొందటం కోసం, జ్ఞాన గంగలో స్నానం చేయటం కోసం, అనేక జన్మల యొక్క మురికిని సాఫ్ చేసుకోవటం కోసం, మనుషును శుద్ధి చేసుకోవటం కోసం ఈ జ్ఞాన ద్వారాన్ని తెరుచుకుంటారు, అదే హరిద్వారం అవుతూ ఉంది, అదే గురుద్వారం కూడా అవుతూ ఉంటుంది. ఎక్కడైతే సద్గురు విరాజమానై ఉన్నారో అక్కడికి చేరుకోవటంతో దేహము నుండి అతీతంగా వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు. అయితే ఇదేమి బంధన్ అనేది కాదు, ఇదొక ముక్తిని పొందే మార్గం. ఎంతవరకు అయితే స్వయం పరమాత్మ యొక్క కృప స్వయం పైన పడదో అంతవరకు
కూడా లోపల తాళం అనేది ఓపెన్ కానే కాదు. అందుకనే మీ లోపల తాళం అనేది స్వయం మీరే ఓపెన్ చేసుకోవాలి. అజ్ఞానం వల్లనే మనసు బుద్ధి సంస్కారాలు పంచతత్వాల్లో ఇరికిస్తూ ఉంటాయి. అందుకనే గీతలో కూడా చెప్పారు కదా, మనసు కంటే గొప్పది ఆత్మ అని. మనసు ఎంతవరకు అయితే కథం కాదో అంతవరకు ఆత్మ వైపుకు మీరు వెళ్ళలేరు. మనసు అనేక జన్మల నుండి ఖరాబై ఉంది, ఒకటి రెండు జన్మలు కాదు కదా. బాహ్య ప్రపంచాన్ని చూస్తూ లోపల దర్వాజాలు ఓపెన్ చేసుకోకుండా బయటికే వెళ్ళిపోవటం నేర్చుకున్నారు. ఎప్పుడైతే అంతర్ ప్రపంచాన్ని చూసుకోవాలని లోపల ప్రయాణం అయ్యారో సత్యాన్వేషణ చేయగలుగుతూ ఉంటారు. మీ లోపలున్న ప్రపంచం జాగృతం అయితేనే ఉన్నతిలోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎంతెంతగా లోపలకు వెళ్తే అంత గొప్ప ప్రపంచం మీకు కనపడుతూ ఉంటుంది. శరీరం కంటే మనసు శ్రేష్టమైనది, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది అంటూ పార్థ ఆత్మచింతన చెయ్యి అని గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. బాహ్య దర్వాజా ఎంతవరకైతే మూసుకుపోదో అంతవరకు ఆత్మ గురించి చింతన చేయలేరు. బాహ్య ప్రపంచం బంద్ చేసుకుంటే అంతర్ముఖిగా కాగలుగుతారు. అంతర్ముఖి సదాసుఖి. అంతర్ లోపల ఉన్నటువంటి శక్తులు జాగృతం అవుతూ ఉంటూ ఉంటాయి. కామనల ద్వారం మూసుకుపోతేనే హరిద్వారం తెరుచుకుంటూ ఉంటుంది. హరిని పొందే ద్వారం మీ లోపలే ఉంది. విషయ వాసనలను కతం కాకపోతే హరి యొక్క ద్వారం ఓపెన్ కాదు. అందుకే కోరికలు తీసుకొని శరీరం మీద ఇంకా ఉన్నంతకాలము శరీరంతో ఈ యొక్క హరిద్వారాలకు వెళ్తూ గంగా స్నానాలు చేస్తూ ఉంటూ ఉంటారు. అదే గనక మీ కోరికలను సమాప్తం చేసుకొని మనసుని కతం చేసుకుంటే మీ లోపల ఉన్న హరిద్వారం ఓపెన్ అవుతుంది. మీరు జ్ఞాన గంగలో మునగవచ్చు. మనసుని వదిలిపెట్టాలి, అప్పుడే మీరు సైలెన్స్లో పరమాత్మని స్మృతి చేస్తూ మనన చింతన చేసినప్పుడు పరమాత్మని యొక్క స్వరూపాన్ని చూస్తూ ఆయన్నే మీరు పొందగలుగుతారు. కామనలు ఉంటే లోపలున్న హరిద్వారం ఓపెన్ కాదు, గురుద్వారం ఏం ఓపెన్ అవుతుంది. ఇంకా జ్ఞానం జాగృతి అవ్వటంతో మీరు ఈ కామ వాసనలు సమాప్తం చేసుకోగలుగుతారు. మీకు ఇది ఎంత శ్రేష్టమైనదో తెలుస్తూ ఉంటుంది. అన్నిటికంటే శ్రేష్టమైనది జ్ఞానమే. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇక బాహ్య ప్రపంచంలో భ్రమించటం అనేది ఆగిపోతుంది. భ్రమించటం నుండి బయటపడగలిగినప్పుడే మీరు జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారు. ఎన్నో జన్మల నుంచి బాహ్య ప్రపంచంలో భ్రమిస్తూ భ్రమిస్తూ జీవితాలే గడిచిపోయినాయి, జీవితమంతా అయిపోయింది. ఒక్కసారి కాదు, అనేక జన్మల నుండి ఈ భ్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానం జాగృతం అవుతుందో హరిద్వారం లోపలికి వెళ్ళటం తెలుసుకుంటూ ఉంటారో అనేక జన్మల ఈ యొక్క తిరుగుడు భ్రమలు అన్నీ తొలగిపోతాయి. మనసును సాఫ్గా ఉంచుకోగలుగుతూ ఉంటారు. మురికంతా పోతూ ఉంటుంది, ఆసక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాసనలో ఇరుక్కుపోకండి. అంతర్ముఖి సదాసుఖి అని అంటారు కదా, అంతర్ముఖిగా ఎందుకు కాలేకపోతూ ఉన్నారు అంటే బహిర్ముఖం మీద ఇంట్రెస్ట్ ఉన్న వల్ల. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నంత వరకు ఇవన్నీ చేయాల్సిందే కదా, అందుకే బాహ్య ప్రపంచంలో కూడా ఉండాలి. ఎంతవరకు చెయ్యాలో అంతవరకే డ్యూటీ చెయ్యాలి. డ్యూటీని తప్పించుకొని పారిపోవటం అనేది కూడా కుదరదు. ఇండ్లు కానివ్వండి, ఫ్యామిలీని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, అన్నిటినీ చూస్తూ కొద్ది సమయంలో అయినా సరే మీ లోపల లోపలికి వెళ్ళండి. అప్పుడే మీరు శాంతిని పొందగలుగుతారు. ఎవరైతే లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళు శాంతిని పొందుతారు. లోపల ఉన్నది శాంతే కదా. బహిర్ముఖిగా అయిపోతే ఇక సత్యాన్ని ఏం అన్వేషిస్తూ ఉంటారు. మీ లోపల ఉన్న ఆనందాన్ని వెతకండి. మీ లోపల ఉన్న సత్యాన్ని వెతకటమే
అంతర్ముఖిగా అవుట. మనసు బుద్ధి సంస్కారాలని కూడా తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఈ నవరంధ్రాల నవ దర్వాజాలు ఉన్న ప్రపంచము లోపలే సూక్ష్మ శరీరము ఉన్నది, కారణ శరీరము ఉంది, మహాకారణ శరీరము ఉంది. ఇలాగ మీరు అవేర్నెస్ తోటి జాగృతమైతే వీటన్నిటినీ కూడా క్లీన్ చేసుకుంటూ పవర్ఫుల్గా పవర్ని ఛార్జ్ చేసుకుంటూ ఉండగలుగుతారు. లేకపోతే ఈ మృత్యులోకంలో మాటి మాటికి జన్మ తీసుకోవాల్సి కూడా వస్తూ ఉంటుంది. జన్మ మరణాలకు అతీతంగా కావాలి అంటే, జీవన్ముక్తికి వెళ్ళాలి అంటే అజ్ఞానాన్ని వదిలిపెట్టాలి. మీకు మీరే లోపల ఉన్నటువంటి తాళాన్ని తెరవాలి. అప్పుడే మీరు నిధి నిక్షేపాలు, అనంతమైన శక్తులు, జ్ఞాన భండార, మీ ఆత్మలో ఉన్న రికార్డింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్, దుఃఖాలు ఉన్నప్పుడే సుఖం యొక్క మహత్యం తెలుస్తుంది. సుఖాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దుఃఖం వస్తే సుఖము విలువ కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే దుఃఖాలు ఏమిటో, సుఖాలు ఏమిటో తెలుసుకోవాలి అంటే మన యొక్క రంగు ఏంటో తెలుసుకోవాలి. దుఃఖాలు మన సుఖాలను యొక్క రూపురేఖలను తయారు చేస్తూ ఉంటుందా, మార్చేస్తూ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. మన యొక్క సుఖంలో రంగు నింపేది ఎవ్వరూ కాదు. అయితే ఎప్పుడు సుఖం లేదు, ఎప్పుడు దుఃఖము లేదు. సుఖం ఉంటూ ఉన్న సమయంలో కూడా చాలా బేరంగీగా రంగు లేని విధంగా కూడా ఉంటుంది. అయితే దీని వాస్తవిక సత్యం ఏమిటి అంటే, వాస్తవంలో కూడా ఎవరి జీవితంలో అయినా సరే కొద్ది సమయంలో దుఃఖిగా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సదా సుఖంగా ఉన్నా కూడా మనకు బోర్ కొడుతుంది కదా, సుఖరోగం వస్తుంది అంటారు. అతి సుఖం తరువాత కూడా సుఖాలతోటి అలసిపోతూ ఉంటూ ఉంటారు. మల్టీవర్స్ కోటీశ్వర్లు మిలియనేశ్వర్లు అయినప్పటికీ కూడా అన్నిటినీ వదిలేసి ఉన్నవాళ్ళు, ఎంతో గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు కూడా సత్య అన్వేషణ చేయటం కోసం శాంతి పొందాలనే కోరికతోటి తిరుగుతూనే ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, ఎవరి కార్ఖానా అన్నా నిప్పు అంటుకొని తగలబడుతూనే ఉందనుకోండి, దాన్ని రక్షించుకోవడానికి ప్రయాస అయితే పడుతూ ఉంటారు కదా, ప్రయత్నం చేస్తారు. తగలిపోనీయండి అని వదిలేరు కదా, కొద్దిగన్నా మిగులుతుంది అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని కొద్దిగన్నా సరే డబ్బులు పొందుతారు కదా. అదేవిధంగా ఎవరితోటైతే పరమాత్మ సదా తోడుగా ఉంటారో వారికి అన్నీ సుఖాలే ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది. దుఃఖాన్ని కూడా సుఖంలోకి మలుచుకోగలుగుతారు, అకళ్యాణాన్ని కూడా కళ్యాణంలో మార్చుకోగలుగుతారు. అందుకని భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ ఉంటూ ఉంటారు. ఏ విద్యార్థి కూడా కావాలి అని ఒక విషయంలో ఫెయిల్ అయితే కారు కదా. అన్ని విషయాల్లో అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్కులు కావాలి, సఫలం పొందాలనే అనుకుంటూ ఉంటారు. అయితే సఫలత పొందినంత మాత్రాన అధిక సుఖం అనుభూతి అవుతుందా, అదేమీ కాదు. చూడండి, ఎవరికన్నా అస్వస్థతగా ఉందనుకోండి, నీ రోగం నేను తీసుకుంటానే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దుఃఖపడుతూ ఉంటే అనారోగ్యం వస్తే కర్మ భోగం అనుభవిస్తున్నారు అనే వదిలేస్తూ ఉంటాం కదా. దుఃఖపడటం ఎవరికి ఇష్టం ఉండదు, దుఃఖాన్ని తీసుకోవటము ఇష్టం ఉండదు. అయితే దుఃఖమే దుఃఖము, సుఖమే సుఖం
అనేది కూడా సత్యం కాదు. అయితే గొప్ప గొప్ప విషయాల్లో కూడా ఒక మాటను మీరు చక్కగా స్పష్టంగా అర్థం చేసుకోండి. వాస్తవికత ఏంటి అంటే ఎవరి జీవితంలోనూ కూడా ఏ రకమైన దుఃఖము లేదు అనేవాళ్ళు ఎవ్వరు లేరు. మా జీవితంలో మాకు దుఃఖం అన్నమాట లేనే లేదు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ కూడా సుఖం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు, దుఃఖం కావాలని ప్రయత్నం చెయ్యరు. కానీ కుంతి అడిగింది కృష్ణుణ్ణి, హే కృష్ణ నాకన్నీ దుఃఖాలనే ఇవ్వు, అప్పుడు నేను ఎక్కువగా జ్ఞాపకం చేస్తాను అని. అందుకే కూడా కబీర్ దాస్ చెప్తూ ఉంటారు, దుఃఖమే సబ్ సిమిరడ్ కరే సుఖమే కరే నా కొయ్యి. దుఃఖంలో అందరూ భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తారు, సుఖంలో ఎవ్వరూ భగవంతుణ్ణి జ్ఞాపకం చెయ్యరు అని. అంటే ఎప్పుడైతే దుఃఖం వస్తుందో సుఖం యొక్క అన్వేషణ కోసం సుఖం యొక్క విలువను తెలుసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి అంతమనేది కూడా ఏమీ లేదు. ఎంతవరకు అయితే సుఖ ప్రపంచం వాళ్ళకి లభించదో అంతవరకు మనసు ఏదో విధంగా ఏదో రకంగా అర్థం చేసుకుంటూనే ఉంటుంది. సుఖంలో ఆనందం కొరకు, దుఃఖంలో ఆనందం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కదా. అందుకని తెలివిగలటువంటి వాళ్ళు భౌతిక ప్రపంచంలో నిరంతరం సుఖం ఉంటుంది అని అనుకోడు. ఇక్కడ నీ సుఖ దుఃఖాలు ఉంటూనే ఉంటాయి, లాభ నష్టాలు ఉంటూ ఉంటాయి, గెలుపు ఓటమిలు ఉంటూనే ఉంటాయి అని అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సుఖము అనేది శ్రేష్ఠ కర్మల యొక్క ఉపలబ్ధం, దుఃఖము కూడా అంతే. ఈ విధంగా సుఖము యొక్క అభిలాష కావాలి అనుకున్న వాళ్ళు ఇతరులకు సుఖాన్ని ఇచ్చే కర్మలు చేస్తూ, శ్రేష్ఠ కర్మలు చేస్తూ, పుణ్యకర్మలు చేస్తే దీని యొక్క ప్రతిఫలం సుఖం అనేది లభిస్తూ ఉంటుంది. ఇటువంటి స్థానము ఉన్నది అంటే వైకుంఠమే, లేకపోతే పరంధామం అనే అనాలి. ఎక్కడైతే నిరంతరం నిరాకారి రూపంలో ఉంటారో వాళ్ళు సుఖం పరమానంద స్వరూపంలో, బ్రహ్మానంద స్వరూపంలో, సుఖస్వరూపంలో ఉంటూ ఉంటారు. మనకు ఈ మనసు లోపల అనేది మనసుని అర్థం చేసుకోవాలి, లేకపోతే నోటికి తోచినట్టు బుద్ధికి తోచినట్టు చెప్పేస్తూ కథలు తీరీలు తయారు చేసేసారు. ఇవి పెద్దగా గొప్ప అవసరమేమీ లేదు. దుఃఖంలో కూడా సుఖంని ఆలోచించేవాడు మంచి రోజులు వస్తాయి, సుఖపు రోజులు వస్తాయి, ఇవి వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి, దుఃఖము ఇది పర్మనెంట్ కాదు టెంపరరీ అని అనుకుంటూ ఉండాలి. ఇక్కడ గౌతమ బుద్ధుడు కూడా చూడండి, జ్ఞానం యొక్క పరిశోధన కోసం దుఃఖమునకు కారణం ఏంటో తెలుసుకోవటానికి తన రాజ్యాన్ని భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. దుఃఖము సుఖము యొక్క అనుభూతి చనిపోయిన వ్యక్తికి ఎలా ఉండదో సత్యమైన యోగికి కూడా సుఖ దుఃఖాల యొక్క అనుభవం అనేది ఏమీ ఉండదు, రెండిట్లోనూ సమానంగా ఉండగలుగుతారు. అంటే నిందా స్తుతి మానవమానాల్లో సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండేవాళ్లే స్థిత ప్రజ్ఞ స్టేజీ అన్నారు. బాపూజీ అయితే అసలు అతీతం అవ్వటమే కాదు, సమాన స్టేజ్ కాదు, అతీతం అవ్వటం లేని స్థితిని ఉండటం బేహద్ద స్థిత ప్రజ్ఞ అని అన్నారు. ఇది చాలా గొప్ప స్టేజ్. మరి దీనికోసం మన మనసుని రెడీ చేసుకోవాలి. మన లోపల ఉన్న ఆసక్తులు కోరికలు అవన్నీ కూడా సమాప్తం చేసుకోవాలి. ఎవరు కూడా మరి దుఃఖపడాలి అనుకోరు కదా. కాబట్టి ఎంత సుఖం ఉన్నా కూడా ఆత్మ లాస్ట్కు అలసిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి, శ్రేష్ఠ కర్మల యొక్క ఫలితం సుఖము, సుఖదుఖాలకు అతీతంగా వెళ్ళటమే ఆత్మస్వరూపంలో ఉండటం. విష్ణుపురిలో అయినా బ్రహ్మపురిలో అయినా పరమానందం సుపరం సుఖం పరం శాంతి ఉంటుంది. కానీ అన్నిటికీ అతీతంగా త్రిగుణాలకు అతీతంగా ఉండేది నిరాకారి స్టేజ్. అక్కడ నా దుఃఖము లేదు, సుఖము లేదు, ఆనందము లేదు,
ఏకిరస స్థితిలో నిరాకారి స్టేజ్లో ఆత్మ ఉంటుంది. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ. రోజు పురుషార్థం యొక్క పాయింట్స్, మా చెప్పేటువంటి దివ్య సందేశాలు, అనంత్ భాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు, లైవ్ స్పీచెస్, అద్భుతమైనటువంటి జ్ఞానం, బాపూజీ టైం ట్రావెలింగ్ ట్రాన్స్లోకి వెళ్ళి ఆత్మస్వరూపంలో ఉండి చూస్తూ చెప్తున్నటువంటి బేహద్ పరమ జ్ఞానం యొక్క వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. మీరు ఈ యొక్క జ్ఞానాన్ని పొంది మీ స్టేజ్ని చక్కగా హయ్యెస్ట్గా తయారు చేసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.